హాయ్ హలో వెల్కమ్ గైస్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఇది జస్ట్ 4 పీసెస్ ఆఫ్ ఫిష్ కోసం యాడ్ చేస్తున్నాను అండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు లెమన్ అనేది హాఫ్ తీసుకొని యాడ్ చేసుకున్నారంటే మనకి చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు లెమన్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఫిష్ ఫ్రై మసాలా మామూలుగా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుందండి, అది తీసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఎత్తి పెట్టుకున్న ఫిషెస్ని బాగా అందులో డిప్ చేసి మసాలా అనేది బాగా పట్టేలాగా ఈ విధంగా లోపల బయట వాడుకోండి. చూడండి, నేను బాగా మసాలా పట్టేలాగా మొత్తం మసాలా యాడ్ చేశానండి. ఒక 6 అవర్స్ పెడితే బాగుంటుంది, కానీ అప్పుడే వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఒక 10 to 15 మినిట్స్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేయబోతున్నాను. బోత్ సైడ్స్ చేంజ్ చేస్తా ఫ్రై చేశానంటే మనకి సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఓకే, చూడండి ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. మనకు కావాల్సిన రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫ్రై అనేది తయారైపోయింది. చూడండి, చూడడానికి ఎంత చాలా బాగుందో, నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి. మీరు గ్యారంటీగా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.